जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर గారి నాయకత్వం వర్దిల్ లాలే అందరికీ నమస్కారం గౌరవ మంత్రి గారు మన మున్సిపల్ శాఖ మంత్రి గారు గౌరవనీయులు శ్రీ కేటి రామారావు గారికి గౌరవనీయులు మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి గారికి వారితో పాటు ప్రభాకర్ గారికి ఎమ్మెల్సీ గారికి మాజీ ఎమ్మెల్సీ గారికి వేదిక మీద ఉన్న మన అభ్యర్థులు రామకృష్ణాపురం అభ్యర్థి విజయ అరవింద్ శర్మ గారికి అదేవిధంగా కరూర్ నగర్ అభ్యర్థి అనిత దయాకర్ రెడ్డి గారికి వారిద్దరిని బలపరిచి గెలిపించడానికి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలందరికీ పత్రికా సోదరులకి అందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ యాదాద్రి సందీప్ రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ఆర్కేపురం సరూర్ నగర్ అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. ఈరోజు సంతోషం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు అవసరమైన అన్ని గమనించి ఈరోజు మేనిఫెస్టోలు పెట్టి వెరీ గుడ్ గులాబీ రేకులతో మన మంత్రి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థుల్ని టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు మన మేనిఫెస్టో చూస్తున్నాం, ముఖ్యమంత్రి గారు పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అండగా ఉంటామని మరొక్కసారి నిరూపించిన ముఖ్యమంత్రి గారికి వారిని బలోపేతం చేస్తూ మనం అందరం కూడా టిఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉండాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు అడగకుండానే అమ్మాయిని పెట్టదు, కానీ అడగకుండానే అన్ని పెట్టి పెద్ద మన నాయకుడు కేసీఆర్ గారని మీకు అందరికి మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మేనిఫెస్టోలు పెట్టిన చూస్తే పేద బడుగు బలహీన వర్గాలకి మొన్న ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరికి ఈరోజు అండగా ఉండడానికి చేసిన మేనిఫెస్టోని మీరు గమనించి గత 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మన మంత్రి గారు కేటీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాలు మనందరికీ తెలుసు. హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ వచ్చినట్టు చేసిన ఘనత ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, మంత్రివర్యులు కేటీఆర్ గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఈరోజు 67,000 కోట్లు పెట్టి మన హైదరాబాద్కి ఒక గుర్తింపు తీసుకురావడమే కాదు శాంతి భద్రతతో పెట్టుబడులు వచ్చినట్టు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని తెలియజేస్తూ మీరందరికీ కూడా ఈరోజు మన రామారావు గారు మంత్రివర్యులు అది మాటలు వినడానికి ఇంత దూరం వచ్చున్నారు. చాలాసేపటి నుండి మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం ఇద్దరు అభ్యర్థుల మీద విజయ అరవింద్ శర్మ అనిత దయాకర్ రెడ్డికి ఓట్లు వేసి కారు గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ మన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కేటీ రామారావు గారు ఒక అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని పోతా ఉన్నాను. జై రామన్న, జై కేటీఆర్, జై తెలంగాణ.